ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి దివ్యాంగులను కించపరిచే విధంగా మాట్లాడడం స్మితా సబర్వాల్కు తగదని దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు అశోక్ యాదగిరి అన్నారు. దివ్యాంగుల రిజర్వేషన్ విషయంలో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దివ్యాంగులు సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని దివ్యాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా వికలాంగుల పైన మీ విపక్ష ఏం చెప్పారు మేడం? మాకు రిజర్వేషన్లు మీరు తీసేస్తారా? మా వికలాంగులు ఐఏఎస్ కావద్దా, ఐపీఎస్లు కావద్దా? అంటే మేము మాలాగా మీరు ఉండలేదా? మాలాగా కాళ్ళు చేయలు పొడగొట్టుకుని ఉంటే మీకు మా బాధ తెలిసేది. మీరు అసలు ఐఏఎస్ ఎట్లయ్యారో మాకు అర్థం అవ్వట్లేదు. అసలు మీరు మా వికలాంగుల బాధ మీద ఒక ఐఏఎస్ ఇన్ని రోజులు చేసిన దుర్మార్గానికి మాకు జాబులు రాకపోవడానికి కారణం మీరే మేడం. వెంటనే మీ పోస్టు తీసేసి మిమ్మల్ని వెంటనే సెక్షన్ 216 సెక్షన్ ప్రకారం 1992 సెక్షన్ ప్రకారం మిమ్మల్ని వెంటనే కఠిన కారాగార శిక్ష అనుమతించాలని చెప్పేసి హైకోర్టు వరకు కాదు సుప్రీంకోర్టు ఎక్కడికైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి డిఎస్ఎస్ సంఘం నుండి మేము గట్టిగా అందరం, మా పెద్దలందరం గట్టిగా ఇంకా ఈ సంఘ ఈ విషయాన్ని ఇంకా ముందుకు ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి మా దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున మేము విన్నవించుకుంటున్నాం.